అభివృద్ధి జరుగుతా ఉంది హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సౌకర్యాలను తీర్చిండు తాగునీటి కొరత లేకుండా హైదరాబాద్ లో నిర్మించారు ఇయాల ఏ ఆదిలాబాద్ కొత్తగూడెం జిల్లాన భూపాలపల్లికి వెళ్ళినా ప్రజలకు స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీటిని హైదరాబాద్ లో ఎక్కించినామో భూపాలపల్లి ప్రజలకు కూడా అట్లే అందించిండు కేసీఆర్ గారు దేశంలో యు టేక్ ఎనీ సిటీ ఎనీ స్టేట్ ఇన్ ద కంట్రీ దేర్ ఇస్ అ డొమెస్టిక్ పవర్ కట్స్ ఆర్ దేర్ అంటే గృహ అవసరాలకు కరెంట్ కోతలు ఉన్నాయి ఈ రోజు కర్ణాటకలో కరెంట్ కోతలు ఉన్నాయి మహారాష్ట్రలో ఉన్నాయి ఢిల్లీలో నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా కరెంట్ కోతలు ఉన్నాయి పంజాబ్ లో కరెంట్ కోతలు ఉన్నాయి ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్ లో పరిశ్రమలకు కరెంట్ కోత ఉంది గృహ అవసరాలకు కరెంట్ కోత ఉంది కానీ కోతలు లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అంటే ఏ రంగం దిస్ యు టేక్ ఎనీ ఫీల్డ్ whether it is power if it is education if it is agriculture if it is it if it is villages towns ante ee sectors chusina kuda oka goppa vruddhi rate nu mana rashtram sadhinchagaledu telangana vachinaadu manakante maharashtra karnataka tamil nadu ila enno rashtralu manakante talasari aadhayamlo telangana kante mundu unnaru kaani okkokka samvatsaram okkokka rashtranni daatavestu ఒక సంవత్సరం మహారాష్ట్ర దాటి ఒక సంవత్సరం తమిళనాడు దాటి ఒక సంవత్సరం కర్ణాటక దాటి ఇవాల భారతదేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ద జీఎస్డీపీ గ్రోత్ రేట్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ లో అట్లా ప్రతి రంగంలో కూడా ఒక గొప్ప గుణాత్మకమైన మార్పును ఈ రాష్ట్రం సాధించగలిగింది ఇక మా మిత్రులు అన్నట్టు ఒక పోటీలో మేము ఒక జిల్లా ఇంకొక జిల్లాతోని ఒక నాయకుడు ఇంకొక నాయకుడితో మేము ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతా ఉన్నాం ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పనలో పోటీ పడతా ఉన్నాం అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతున్నాం ఒక జిల్లా ఇంకొక జిల్లాతో పోటీ పడుతూ మేము ప్రజలకు సేవ చేసే పనిలో పోటీ పడతా ఉన్నాం కానీ రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు దిట్ల పోటీ పడుతున్నాయి బీజేపీలకంటే కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ తింటారు అరేగల కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ తింటున్నా నేను బీజేపీ వాళ్ళు ఎక్కువ తింటారు వాళ్ళేమో దిట్ల పోటీ పడితే మేము అభివృద్ధి పనుల్లో పోటీ పడతా ఉన్నాం ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతా ఉన్నాం ఇది మా లక్ష్యం అంటే ప్రజలకు ఎలా ఒక నమ్మకం ఉంది ప్రజలు మా మీద ఒక బాధ్యతను పెట్టినారు కనుక ప్రజలకు ఆ సేవలు అందించడంలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ఈ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలిపినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సో ఈ రకంగా ఇదే స్ఫూర్తితో ముందుకు పోతాం మా ఎగ్జిబిషన్ సొసైటీకి కూడా మొన్న ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడాం ఇంకా కూడా ఈ సొసైటీని బలోపేతం చేయడానికి సొసైటీకి కార్యక్రమాలను మరింత బాగా చేయడానికి ఈ మధ్యనే మా సొసైటీ సభ్యులు ఎగ్జిబిషన్ అనగానే మనకు గుర్తొచ్చేది జనవరి 1వ తేదీ నాంపల్లి ఎగ్జిబిషన్ అందరికీ గుర్తొస్తుంది అంటే ఎగ్జిబిషన్ అంటేనే మరి నాంపల్లి గుర్తొస్తుంది మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అయితే దాన్ని రాబోయే రోజుల్లో జిల్లాలో కూడా విస్తరించాలి జిల్లాలో కూడా ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేయాలని చెప్పి ఈ మధ్య కరీంనగర్ ను ఎంచుకున్నారు మా వాళ్ళు అదే దశలో ఇంకా ఇతర జిల్లాల్లో కూడా దీన్ని ముందుకు తీసుకుపోయి మరి ఈ ఎగ్జిబిషన్ సొసైటీ కార్యకలాపాలను విస్తరించారు ఎగ్జిబిషన్ సొసైటీ అనేది లాభాపేక్ష లేకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలని కృషి చేసేటువంటి ఒక గొప్ప సంస్థ ఆ రోజుల్లోనే మహిళల కోసం ఎన్నో వనితా విద్యాలయాలు లాంటి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ లాంటి ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టి మహిళా విద్యా అభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఎన్నో విద్య ఒక హైదరాబాద్ లోనే కాదు భువనగిరిలో నిర్మల్లో ఇలా సూర్యాపేటలో ఖమ్మంలో అనేక జిల్లాల్లో కూడా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ పెట్టి విద్యను ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళింది ఈ ప్రాంతంలో విద్యా వ్యాప్తికి ఎగ్జిబిషన్ సొసైటీ ఎంతగానో కృషి చేసింది ఇవాళ ఎంతో మంది విద్యార్థులు చదువుకొని దేశ విదేశాల్లో ఎగ్జిబిషన్ సొసైటీ విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారంటే దానికి మా ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యుల కృషి అని నేను చెప్పుకోక తప్పదు ఇది ఆ రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత ముఖ్యమైనటువంటిది మరి ఎగ్జిబిషన్ సొసైటీ తాను సంపాదించినటువంటి ఆదాయాన్ని తాను సమకూర్చుకున్నటువంటి ఆదాయాన్ని మరి ఇటు విద్యా వ్యాప్తికి వేలాది మందికి ఉపాధి కల్పించడానికి ఎంతగానో కృషి చేసింది నేను అధ్యక్షుడిగా పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ సొసైటీ బలోపేతానికి నా శాయశక్తుల ఇటు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కానీ వ్యక్తిగతంగా కూడా నా వంతు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తానని మరోసారి నేను మీకు తెలియజేస్తూ
మా సబితకు కూడా నా మహేశ్వరం నియోజకవర్గంలో కూడా మహిళల కోసం మా ఆడబిడ్డల కోసం ఒక ఇన్స్టిట్యూట్ వస్తే బాగుంటుందని అంటుంది అక్క తరఫున మా కొలీగ్ గర్క సొసైటీ అధ్యక్షుడిగా కూడా మా అక్క గురించి కూడా ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఆలోచిద్దామని కూడా అక్క కూడా ల్యాండ్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఐ ప్రపోజ్ ఫర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ మహేశ్వరం కన్సెన్సీ సో ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మా సొసైటీ సీనియర్స్ అందరు కూడా వచ్చారు చాలా మంది ఆల్ సొసైటీ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించినటువంటి డెలిగేట్స్ కానీ బాడీ కానీ ఆల్ సీనియర్ మెంబర్స్ హావ్ కమ్ అందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు